చివరికి వంగవీటి రాధ పరిస్థితి ఇలా దిగజారిందా? పుట్టింది వంగవీటి కుటుంబంలో, కానీ తండ్రి పరువును తీసేస్తున్నాడంటూ వంగవీటి రంగ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన కుమారుడు రాధాపై ఫైర్ అవుతున్నారు. ఇంటి పేరు వింటేనే చెవుల్లో రీసౌండ్ వస్తుంది. అందులోనూ బెజవాడలో ఇప్పటికీ వంగవీటి రంగ అంటే ఎవరూ మర్చిపోరు, మర్చిపోలేరు కూడా. కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు, పేదలకు కూడా రంగా చేసిన సేవలను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. జనరేషన్లు మారినా రేంజ్ తగ్గని ఒకే ఒక నేత వంగవీటి రంగ. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుని అనేక మంది నేతలు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఆయన తనయుడు వంగవీటి రాధ మాత్రం తండ్రి పరువును తీస్తున్నారంటూ రంగ అభిమానులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అనేక పార్టీలు దాదాపుగా టికెట్లను ప్రకటించాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు ఇటు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. జనంలోకి కూడా వెళుతున్నాయి. కానీ ఎక్కడా వంగవీటి రాధ ఊసే లేదు. బెజవాడలో ఆయన పేరును పార్టీలు పూర్తిగా చెరిపేసినట్లే అయింది. ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం రాధ చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. ఇంటి పేరు చూసి పార్టీలు ఇంటికి వచ్చి టికెట్లు ఇవ్వాల్సిన కుటుంబంలో పుట్టిన వంగవీటి రాధ పార్టీ నేతల వద్దకు పరుగులు తీయడం పరువు తీసే విధంగా ఉందంటున్నారు. పార్టీలు మారడంలో తప్పులేదు, కానీ చట్టసభల్లో కాలు మోపడానికి అవసరమైన సత్తాను సొంతం చేసుకోవాలి. వంగవీటి రాధ అంటే అన్ని పార్టీలు లేచి నిల్చుని సెల్యూట్ చేసేలా ఉండాలి. కానీ దానికి రివర్స్లో రాధ రాజకీయం నడుస్తోంది. చివరకు జనసేనలో నాదెండ్ల మనోహర్ను కలిసి చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే దీనికి కారణాలేంటన్నది రాధ ఆలోచించుకుంటే మంచిదన్న కామెంట్స్ ఆయన అనుచరుల నుంచే వినిపిస్తున్నాయి. ఎవరో ఇచ్చే ఎమ్మెల్సీ టికెట్ కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తనకు తన కుటుంబానికి ఉన్న ఇమేజ్ను కాపాడుకోవడంలో రాధ రాజకీయంగా ఫెయిల్ అయ్యాడంటున్నారు. జనంలో తిరగకపోవడం, సొంత అనుచరులను కాపాడుకోకపోవడం వంటి తప్పిదాలు వంగవీటి రాధను రాజకీయంగా బలహీనపరచాయని చెబుతున్నారు. టీడీపీలో ఉన్నారన్న మాటే కానీ ఆ పార్టీలోనూ యాక్టివ్గా లేరు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే టీడీపీలో చేరిన రాధ అందుకు తలాడించి వచ్చేశారు. పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి దూరమయ్యారు. పోనీ జనసేనలో చేరారా అనుకుంటే అందులోకి వెళ్ళలేకపోయారు. కారణాలేవైనా రాధ రాజకీయ జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. పార్టీలు ఇష్టపడి ఏదైనా పదవి ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే మాత్రం ఇక అంతే. ఇది వంగవీటి అభిమానులకు మాత్రం రుచించడం లేదు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆయన కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.